కానీ పాపం ఈ ఎక్కడికి పోదంటే అర్థమైందంటే ఎందుకు పోవాలి ఉండి పాపాన్ని పోగొట్టుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఒక ఒక హెల్త్ బాగలేదు మనకి హెల్త్ బాగలేదు ప్రాబ్లం వచ్చింది కనుక మనం ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అట్లా కాకుండా లోకల్ ఇంజెక్షన్ చేసిన డాక్టర్లు ఉంటారు కదా లోకల్ ఆర్ఎంపి ఉంటారు వాళ్ళని పిలుచుకొచ్చుకుంటే మనకి ఏం తెలుస్తుంది అంటే కొద్ది పరి తెలుస్తుంది కానీ ఒక్కొక్క భాగానికి ఒక డాక్టర్ ఉంటాడండి ఒక్కొక్క భాగానికి ఇప్పుడు మన చెవుల్లో బాగా పోటీ వచ్చింది అనుకో దానికి పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు చెవులు పళ్ళు అవుతుడా పళ్ళు డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం చెవులు పోటీ వచ్చినప్పుడు చెవు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అతను ఏం చేస్తాడంటే దాన్ని బాగు చేస్తాడు దానికి సంబంధించిన మెటీరియల్ వాడతాడు పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు బిగుతాడు తప్ప ఏం చేయడు పళ్ళు డాక్టర్ దగ్గరికి కూర్చొని ఇక్కడ ఇక్కడ నొప్పి ఉందండి చెవులు నొప్పి ఉందా అంట అనలేక నోటు సోపోటుతో బాధపడేవాడు ఏం చెప్తాడు సోపోటు అని చెప్పలేక ఏది ఎట్టేట్టు అన్నాడు అంటే ఇక్కడ అంటే ఆయన అనుకున్నాడు డాక్టర్ గారు ఇక్కడ పళ్ళు నొప్పి పిప్పులే ఉన్నాయోనని లోపలంతా ఎదిగితే పిప్పులు కనపడి ఆయనకి ఆయనకి వచ్చినోడు దేనికోసం వచ్చాడంటే సోపోటు తీసుకోవడానికి వచ్చాడు కానీ ఆయనకి చెప్పడం చేతకాలేదు ఆయనకు అర్థం కాల అందువల్ల ఏం జరిగిందంటే ఇక్కడ ఏం జరిగిందని ఆలోచన చేస్తే అతను ఏం చేశాడంటే చెవులు చూడాల్సిన వాడు చూడకోకుండా నోట్లో పళ్ళటాటకి వెళ్తే ఏం చూస్తాడు పళ్ళు చూస్తాడు కదా అప్పుడు పళ్ళటాట అంట అతని లోపల పిప్పళ్ళని చూసి రెండు పళ్ళు లాగేశాడు పళ్ళు లోపల పెట్టి లాగుతుంటే కళ్ళు మూసుకున్నాడు కదా కుర్రాడు చాలామంది గెడ్డం చేసుకునేవాడు కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటారు ఆడు ఎట్ట చేస్తాడు ఎవడకి అర్థం కాదు మీసాలు ఎట్ట చేస్తాడో గెడ్డం ఎట్ట చేస్తాడో ఎవడో తెలియదు కానీ కళ్ళు మూసుకుంటారు కొంతమంది లాభంటాడు ఎవడో ఉంటాడు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏం చేస్తాడు గెడ్డ ఎట్ట చేస్తాడు మీసాలు ఎట్ట చేస్తాడు మనం అనుకున్నట్టు చేయలేడు కసకస లాగి చేస్తాడు ఇదేంటంటే ఎట్ట చేసావంటే నువ్వు మెలకొని ఉన్నావుగా అంటాడు అందువలన ఆ చెవు డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినవాడు చెవు డాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే చెవు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినవాడు పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైందంటే మంత తారుమారు అయిపోయింది అట్టే పరిశుద్ధాత్ముడిని కూడా మనం ఆయనకు పుట్టాలి కానీ నా దగ్గర రా నా దగ్గర నాతో దగ్గర నా దగ్గర కూర్చోంటే ఏం చేస్తాడు వచ్చి కూర్చుంటే గజ విరిపోతాడు అందుకే చాలామంది పరిశుద్ధాత్ముడు పని చేయట్లే అనేకులు పరిశుద్ధాత్ముడు తెచ్చుకుంటున్నారు కానీ తర్వాత వెళ్ళిపోతున్నాడు ఆయన అంటే లోపల ఉంటేనే ఉంటాడండి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండాలి ఇప్పుడు మా నాన్న ఉన్నాడు మా నాన్న చనిపోయాడులే అయితే మన నాన్న మనందరికీ నాన్న ఉన్నాడు ఈ నాన్న ఇప్పుడు నేను కూడా నాన్నే కనుక నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను నా పిల్లల దగ్గర ఉంటా నా భార్య దగ్గర ఉంటా నా కుటుంబం దగ్గర ఉంటా మా అమ్మ మా నాన్న ఉంటే వాళ్ళ దగ్గర ఉంటా అంతేగాని వీళ్ళు వదిలిపెట్టే వెళ్ళిపోతానా అంటే కుటుంబంలో యజమాని మనకు పుడితే పిల్లల్ని ఎక్కడికి వదులుకోడు అట్లాగే పరిశుద్ధాత్ముడికి మనం పుడితే ఇదే చాలామంది డౌట్లు యేసుప్రభు కూడా ఎవరికి పుట్టాడండి ఎవరి ద్వారా పుట్టాడు యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధాత్మ వచ్చి ఆమెకు అమ్మగా అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు లోకానికి వచ్చాడు ఇప్పుడు మనం ఎవరు పుట్టాలి మళ్ళా రెండోసారి మరి మనం వాక్యం ద్వారా పుట్టాము ఇప్పుడు ఎవరికి పుట్టాలి మనం పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధాత్మకే పుట్టాలి అప్పుడు మా ఆయన మనలో ఉంటాడు నా పాయింట్ మీకు అర్థమైందో మా దగ్గర అని తెలియదు కానీ మరి వినే వాళ్ళకి వాక్యం అది ఎట్టుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం నా వాయిని నేను చెబుతున్నానండి కనుక ఎందుకంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలం అంటే ఆత్మకు పుడతామని అర్థం కాదు తల్లిదండ్రులు పుట్టామంటే తల్లిదండ్రులు పుట్టిస్తారా పిల్లల్ని మనం తల్లిదండ్రులు పుట్టాము మనం తల్లి ద్వారా పుట్టాము కానీ నిజంగా ఇది నిజమైన ఆలోచన చేస్తే ఎవరు పుట్టినట్టు మనం దేవుడి ద్వారా వచ్చాము అంతేకాని తల్లిదండ్రుల ద్వారా రాలా తల్లిదండ్రుల వలన పిల్లలు పుట్టరు తల్లిదండ్రులు కలిగ వలన పిల్లలు కలవాలి అందుకే వివాహం చేసింది కానీ ఎవరి ద్వారా మనం పిల్లలు పడతామంటే దేవుడి ద్వారానే యెహోవా మన తన బిడ్డలు నిద్రిస్తుండగా వారికి ఇస్తున్నాడు ప్రెగ్నెంట్ వస్తుంది వాళ్ళకి దేవుడికి చెప్తేనే వస్తుంది లేకపోతే లోహంలో మామూలు పిల్లలు పడతారు ఆ పిల్లలు ఎందుకు వగిరారు దేవుడి సెలవు లేకుండా దేవుడికి ఇష్టం లేకుండా దేవుడితో కలిసి లేకుండా పిల్లలు పుడితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అవుతారు దొంగలు దోచుకుంటారు మోసగాడు పుడతారు అదే దేవుడి ద్వారా పుడితే ఆ పిల్లలు ఎటువంటి వాళ్ళు అవుతారంటే దేవుడు పనిచేసేవాళ్ళు అవుతారు ఇప్పుడు అందుకే తేడాదే మనుషుల ద్వారా పుడితేనేమో మనుషులు ఉంటారు దేవుడి ద్వారా పుడితే దైవ సంబంధమైన పనిని చేస్తారు అర్థమవుతుందా అన్న మనకి పాయింట్ అర్థమవుతుందా మనుషుల ద్వారా పుట్టిన వాళ్ళు మనుషులు అవుతారు దేవుడి ద్వారా పుట్టిన వాళ్ళు దేవుడు పిల్లలు అందుకే మనుషులు దేవుడి ద్వారా మనం పుట్టాలంటే దేవుడికి పోయి విజ్ఞాపం చేయాలి గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అంటే బహుమానం గర్భఫలము ఆయన ఇస్తేనే మన పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు మంచి పనులు చేస్తారు దేవుడి కోసం జీవిస్తారు దేవుడి కోసం జీవించేవాడు ఎవడైనా వారు ఎవరికి పుట్టాడంటే
దేవుడు డైరెక్ట్గా వాళ్ళకి పుట్టుకిచ్చాడు, అంతేకాని తల్లిదండ్రులు పుట్టుక కాదు. కొంతమంది అయితే ఆటోమేటిక్గా తల్లిదండ్రుల ద్వారా పిల్లలు పడతారు, వాళ్ళు ఏమవుతారు ఎవరికి తెలియదు. మాసగాళ్ళు దొంగలు దోచుకునే వాళ్ళు అవుతారు. అర్థమవుతుందండి సుధాకర్ గారు, ఈ పేరు ఆన్లైన్లో చెప్పేస్తున్నా. కనుక నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనం ఆలోచన చేసినట్లయితే అంటే అలవాటు నాకు కరెక్ట్ ఉంటుంది కదా అందరి పేర్లు పెట్టి పిలవడం. కనుక సదవండి ఇంకోసారి ఆ మాటని, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను దేవుడు అనుగ్రహించే మహిమ అండి పిల్లలు. దేవుడు అనుగ్రహించే మహిమ, మహిమ ఏంటంటే అర్థమైందంటే మనం మహిమ అంటే ఏమనుకుంటాం, పరలోకం వెళ్ళటము లేకపోతే భూమి మీద దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందటం అనుకుంటాం. కాదండి, మహిమ దేవుడి మహిమకు సంబంధించింది పిల్లలు. కనుక మనం పుట్టాలి, మన పరిశుద్ధాత్మునికి పుట్టాలి, వాక్యానికి పుట్టాలి, నీటి ద్వారా పుట్టాలి, ఈ భూమి మీద దేవుడికి స్తుతులుగా మారాలి. అప్పుడు మాత్రమే మనము మహిమను పొందుతాం. మహిమను దేవుడి మహిమను పొందాలంటే ఇది మనకు గొప్ప భాగ్యం అండి. కనుక ఈ పుట్టుకుంటేనే, అందుకని ఎక్కువ దెబ్బతో అంటాడంటే యేసు ప్రభు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప అతడు దేవుడి రాజ్యాన్ని చూడలేడు, తర్వాత ప్రవేశించలేడు అంటాడు. కనుక ఎందుకు చెప్తున్నాను విషయం అంటే, ఇది మనం గ్రహించాలి. తర్వాత లోకంలో వాళ్ళందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, వీళ్ళు పొందలేకపోతున్నారు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు బాప్తిసం పొందినప్పుడు ఇక బాప్తిసం పొందాం మనకేమైంది లేక, ఇక మనకి పాపం లేదు శాపం లేదు అనుకుని మనము మన ఇళ్ళలో పడుకుని నిద్రపోతూ ఉంటాం, మన ఇంట్లో పడుకుని నిద్రపోతాం. ఇంట్లో పడుకోవడానికి కానీ నిన్ను దేవుడు రక్షించింది. చూడండి, స్త్రీలే అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నారు. స్త్రీలు అద్భుతంగా అనేకులకు వాక్యం బోధించి అనేక ఆత్మలకు ఇది క్రీస్తు వద్దకు నడిపిస్తున్నాడు. పురుషుడు అంతకంటే గొప్పడే కదా దేవుడి దృష్టిలో, స్త్రీ గొప్పదా పురుషుడు గొప్పదా అని ఆలోచన చేస్తే పౌలు అంటాడు, ఎందుకంటే మొదటి మానవుడు దేవుడు తయారు చేసినప్పుడు స్త్రీని తయారు చేశాడా పురుషుడిని తయారు చేశాడు అంటాడు. పురుషుని తయారు చేశాడు అంటే విలువైన వాడు పురుషుడు, విలువైన ఆ విలువైన వాడికి ఘనత మహిమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్త్రీ ద్వారా వస్తుంది. స్త్రీ అనేది లేకపోతే ఘనత రాదు ఇతనికి. ఇప్పుడు మనం ఒకళ్ళే ఉన్నాం మ్యారేజ్ చేసుకోకుండా, లేకపోతే ఎవరు బంధుమిత్రులు లేకుండా ఉపయోగం ఉందా? ఇంట్లో ఉంటాము, బయటికి వెళ్తాము, తింటాము, పడుకుని నిద్రపోతాం, ఏమైనా పోతాం. పోయిన తర్వాత ఎవడొస్తాడు, ఏడ్చేవాడు ఎవడు ఉంటాడు? ఒకటి చనిపోతే ఏం చేయాలి? 10 మంది అన్న ఏడవాలి కదా, ఒక పిల్లడన్నా ఏడవాలి కదా, పిల్లన్నా ఏడవాలి కదా, బంధువులు మిత్రుడిని ఏడవాలి కదా. వాళ్ళు ఎవరు ఏడవట్లేదు అనుకో, ఏమైనా ఉపయోగం ఉందా అంటే చూసేవాడికి ఏమీ ఉపయోగం లేదు, పుట్టించినోడు కూడా ఉపయోగము లేదు. అందుకని మనం నలుగురిని సంపాదించుకోవాలి. నలుగురిని సంపాదించుకుంటే మోసుకెళ్తారు, ఒక 100 మందిని సంపాదించుకుంటే వాళ్ళు వెనకాల వస్తారు. అర్థమవుతుందండి. దాంతోపాటు వీటితో పాటు మంచి క్రియలు చేసి మంచి పనులు చేసి సంపాదించితే, కీర్తిని సంపాదిస్తే ఆ కీర్తి ఏం చేస్తుంది, ఆ మంచి పనులు ఏం చేస్తాయి, మనకు ముందుగా వెళతాయి. ఇవన్నీ చెప్ప సంపాదించుకోకుండా నువ్వు కోట్లు సంపాదించిన ఉపయోగము లేదు. మూలన బిడ్డేసి ఇటుక రాళ్ళు బంగారు బిడ్డలు వేసి బాత్రూమ్ కట్టుకున్నా కూడా ఉపయోగము లేదు. ఆ ఎట్టాకి ఉండిపోతే ఎవడో తింటాడు, కానీ 10 మందికి మేలు చేస్తే 10 మంది నీ వెనకాల ఉంటారు. 10 మందికి మేలు చేస్తే 10 మందికి చేసిన సహాయము ఆ క్రియలన్నీ నీకు సమాధి మీదకి వెళతాయి. అర్థమవుతుందండి. కనుక ఇది మనం గ్రహించాల్సిన విషయమని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళతాను. రోమీ రాసిన పత్రిక, అదే రోమీ పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనం అండి. ఇట్లుండగా ఒకని మనుషుని ద్వారా పాపం ఎట్లా ప్రవేశించను, పాపం ద్వారా మరణమును, మనుషులందరూ పాపం చేయటం వలన. చూడండి, ఆదాము ఒక్కటి పాపం చేశాడు, అవ చేసింది మొత్తానికి రాలా పాపం. వాళ్ళిద్దరు పాపం చేసినంత మాత్రాన లోకానికి మొత్తానికి పాపం రాలా, పాపం వచ్చింది అంతే. ఆదాము అవలు పాపం చేయటం వలన లోకానికి ఏమొచ్చింది, పాపం వచ్చింది. పాపం వచ్చింది కానీ అందరి మీద లేదు. అది మనం చాలామంది అనుకుంటూ ఉంటాం పాపం ఒకటి చేయటం వలన అందరికి వచ్చిందని. కానీ అక్కడే మా కింద వచ్చిన మా సదవండి మళ్ళీ ఇంకోసారి, ఏలయనగా కాదు కాదు, ఇప్పుడు ఇందా చదివిన వాక్యం కాదు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, అంటే ఒక మనిషిని ద్వారా ఏమొచ్చింది, పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది, మరణం వచ్చింది. లోకంలోకి ప్రవేశించడం జరిగిందండి, అంతే. లోక ప్రవేశం పాపము, లోకంలోకి మరణము, లోకంలోకి ప్రవేశించింది అంతే. ప్రవేశమును వేరేను, పట్టుకోవడం వేరే. ఇప్పుడు అందరినీ ఆక్రమించేయలేదు. ఇక్కడ పాయింట్ మీకు అర్థమవుతుందని, అర్థం కావాలని నేను ఈ మాట చెప్తున్నాను. పాపం అనేది ఒక మనిషి పాపం చేయడం వలన పాపం ఏం చేసింది,
లోకంలోకి వచ్చింది అంతే, లోకంలోకి వచ్చింది అయ్యా. ఆ తర్వాత చదవండి. ఆ అలాగుననే మనుషులందరూ, ఇప్పుడు ఎవడు పాపం చేయలేదనుకో ఆ పాపం అట్టగా ఉండిద్దండి. పాపాన్ని ఎవడు లాక్కోపోతే ఆ పాపం అక్కడే ఉండదు, చెట్టు కాయలాగా. ఒకడొక కాయ తిన్నాడు, అతనికి పాపం వచ్చింది. ఈ కాయ ఒకడు తిన్నాడు, కాయ 100 మంది తినలేదే, భూమి మీద ఉన్నవాళ్ళందరూ తినలేదే. ఆ పండు తిన్న ఎవరు ఒకడు తిన్నారు, పాపం వచ్చింది. ఆ పాపం ఎక్కడికి వచ్చిందంటే లోకంలోకి వచ్చింది. లోకంలోకి వచ్చింది కానీ లోకంలో ఉన్నవాళ్ళందరి మీదకి పాపం రాలా. ఇక్కడ మనం గ్రహించాలి, అందుకే పాపం వచ్చింది, మరణం వచ్చింది. కానీ ఆ లోకంలో ఉన్న అందరి మీదకి రాలేదు. ఈ తిని ఇళ్ళు పాపం చేయడం వలన పాపం వచ్చేసింది. పాపాన్ని తెప్పించారు ఇళ్ళు, ఇళ్ళే పాపం తెప్పించారు. పాపం వచ్చింది కనుక మరణము వచ్చింది, లేకపోతే మరణం లేదు, పాపం లేదు. వీళ్ళు దేవుడి మాట వినకపోతే, విని ఉన్నట్టే దేవుడి మాట విని పాపం ఆ చెడు దగ్గరికి వెళ్ళపోతే పాపం అనేది రాదు, వచ్చేది కాదు, మరణం అనేది వచ్చేది. వీళ్ళిద్దరే చేశారు, వీళ్ళు ఒక్కడే చేశారు. ఒక్క స్త్రీ వల్లనే పాపము లోకంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి, మనం ఆలోచన చేస్తే రకరకాల జబ్బులు ఎట్లా వస్తున్నాయంటే ఒకరి ద్వారా వస్తాయి, 100 మంది ద్వారా రావు. ఒక జంతువు ద్వారా పాపం వస్తుంది, ఒక దేశం ద్వారా రోగం వస్తుంది, ఒక జంతువు ద్వారానే వస్తుంది. కానీ మా అందరి ద్వారా రాదు, ఇక్కడ అందరి ద్వారా రాదు ఏది కూడా. అలాగుననే అంటే ఒక పాపం చేస్తే పాపం వచ్చింది, ఆడి ద్వారా మరణం వచ్చింది, లోకంలోకి వచ్చింది అది. ఆ పాపము మరణము రెండు ఎక్కడ ఉన్నాయంటే లోకంలో ఉంది, లోకంలో ఉంది, గాలిలో ఉంది. ఎవడైనా వచ్చి దాన్ని అడ్డుకుని మళ్ళా ఆడు తీస్తేనే పాపం వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు. ఆ చదవండి కింద వచ్చినాం. ఎలాగో వచ్చినో పాపము అందరికి లోకంలోకి ఎట్లాగో వచ్చినో అలాగుననే మనుషులందరూ పాపం చేయటం వలన చూసారా పాపం వచ్చి కూర్చుంది ఇక్కడ. కానీ మనుషులందరూ పాపం చేయటం వలన మా అందరి మీదకి పాపం వచ్చేసింది, మరణం వచ్చింది. అందరూ ఎవరు చేయలేదానికి పాపం, మిగిలిన ఎవరు చేయలేదానికి వస్తుందా? చాలామంది ఆలోచన చేస్తారంటే పాపం వచ్చేసింది, అందరి మీదకి వెళ్ళిపోయింది, అందరి ఇళ్ళలో దూరింది, అందరి హృదయాల దూరింది అనుకుంటాం మనం. కానీ బైబిల్ అట్లా చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే పాపం చేసిన వాడికి, ఒక వ్యక్తి పాపం చేస్తే అతని మీదకి పాపం వచ్చింది, మరణం అతనికే వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఎవరికి రాదు. అందరూ ఈ దరిద్రాన్ని అంటగట్టుకోవడం వలన, అందరూ ఈ పాపాన్ని ఎత్తుకుని వాళ్ళు కూడా తినటం వలన, దీనికి ఒప్పుకోవడం వలన చూడండి, మనం ఆలోచన చేస్తే పాపాన్ని ఒప్పుకుంటే పాపం వస్తుందండి, దేవుణ్ణి ఒప్పుకుంటే దేవుడు వస్తాడు మనకి. పాపం ద్వారా వచ్చేది మరణం, కానీ దేవుణ్ణి ఒప్పుకుంటే దేవుడి ద్వారా వచ్చేది నిత్య జీవము. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ఒప్పుకుంటే, దేవుడి దగ్గరికి వెళితే మనకు వచ్చేది ఏంటిది? నిత్య జీవము. పాపాన్ని ఒప్పుకుంటే వచ్చేది మరణము. ఇది మనం గ్రహించాలి. అందువలన పాపం వచ్చింది, లోకం మొత్తం మీదకి వచ్చేసింది, మనుషులందరి మీదకి వెళ్ళిపోయింది అనేది అదంత దేవుడికి దాన్ని చెప్పట్లేదండి. మనుషులందరూ పాపం చేయడం వలన ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపం చేశారు. ఎవడు చేయమన్నాడు? ఒకడు చేశాడు కదా, అర్థమైందిగా పాపం వచ్చిందని, మరణం వచ్చింది తెలిసిపోయిందిగా, దేవుడు తవిరేసాడు కదా. అతన్ని మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి? రాబోయే వాళ్ళందరూ ఏం చేయాలి? మిగిలిన వాళ్ళందరూ పాపం చేయకూడదు, అంటే ఆ పండు తినకూడదు, ఆ పండు అంటే పాపం చేయకూడదు. మరి ఎందుకు చేశారు? మిగిలిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కొత్తగా పుట్టినోళ్ళల్లా పాపం చేశాడంట. ఇప్పుడు ఏ వేలు కయ్యను ఉన్నారు, ఆదాముకి ఏ వేలు పుట్టాడు, ఏ వేలు ఎటువంటి వాడు? అలావిడేముంది కయ్యుంది, ఏముంది అలావిడ? అవ్వా, నేను దేవుని వలన ఒక మనుషుని సంపాదించుకున్నానని వాడిని పామి తన పిల్లవాడిని సంపాదించుకుందా? ప్రాణం పోగొట్టేసింది. అంటే అర్థమైందంటే అతను పాడైపోయాడు, ఇంకొక కుమారుడు కూడా పోయాడు, ఇద్దరు పోయారు, ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒకకి అర్థరేమయ్యారు, ఒకటే దేశ దిమ్మరయ్యాడు తమ్ముడిని చంపేసి, ఒకడే చచ్చిపోయాడు తమ్ముడు. అంటే కొడుకులు ఇద్దరు ఏమయ్యారు? పోయాడు, ఒకడే పోయాడు, ఒక పోయాడు. అంటే నేను ఎందుకు చెబుతున్నాను విషయం అంటే, పాపం వలన వచ్చే జీతం ఏంటంటే మరణం. అది మరణం వచ్చింది వాళ్ళకి, పాపం వాళ్ళు చేయటం వలన. ఎక్కడ జీతం వచ్చింది? పిల్లలిద్దరు చనిపోయారు. ఇప్పుడు మన ఈయన సులోమన్ రాజు ఉన్నాడు, సులోమన్ రాజునా, బెతిషవత పాపం చేసి పిల్లనికి అంటాడు, దావీదు బెతిషపోయినా కరెక్ట్ పేరు కరెక్టే కదా. కనుక దావీదు ఒక ఉరియా భార్యను బురియాను చంపేసేసాడు. చూడండి, పాపం ఎట్లా వస్తుందంటే మనం చేసే పొరపాటును బట్టి పాపం వస్తుంది, లేకపోతే పాపం రాదు. పాపం ఎవరిని అంటుకోదండి, నాకు తెలిసినంత వరకు నువ్వు అంటుకుంటేనే వచ్చి నీ అమ్మట పడుద్ది. ఇప్పుడు పావులు కానీ విష జంతువులు కానీ మనం చూస్తే వెళ్తూ ఉంటాయి దోడి మీద,
ఇల్లేదాన్ని ఇల్లిచ్చి మరణ స్తోత్రం ఆడాలి. అంతేకాని కావాలి కర్రతికి వెళ్ళి ఆ ఇల్లేదాని మీదకి వెళ్ళి దాని తోక మీద నడు మీద వేసేవానికి ఏం చేస్తుంది? ఒక కర్రబడ్డు కొట్టేవానికి వెళ్ళిపోతుంది కదా అది. నీ ఇంట్లోకి రాలేదుగా, నీ మీదకి రాలేదుగా, నేను కడవడానికి రాలేదుగా, నేను చూడటానికి రాలేదుగా. నమస్కారం అండి అమ్మగారు అయ్యగారు అని అనలేదు ఎవరిని. సర్పాలు అనవు కదా, వాటి భాష వేరే ఉంటుంది, మన భాష సంబంధం లేదు. కనుక వందనాలు అండి, నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి అని చెప్పి రాలేదుగా మనకి. అదే దాని పని అది వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళి వెనకాల పావుని మనిషి కోణమైందంటే పావుని వెంటాడతాడు. ఏదో విధంగా పావుని చంపాలి. అది వెళ్ళే పావుని ఇంట్లో రాని బయటికి రాని రోడ్డు మీదకి వెళ్ళని. ఎవడన్నా మన పిలిచిన పాము వచ్చింది మా ఇంట్లో అంటే వచ్చి చంపేస్తాం మనం ఎవరు పిలిచినా. కనుక పాము మీద పాగాది, మనిషికి దేవుడు పెట్టిన నియమం అది. అందుకని అందరూ పాములు చంపేస్తారు, పాములేమో మనుషుల్ని కాటేస్తాయి. ఈ రెండు నియమం అది. కనుక పాము ఇల్లు దారిని వెళ్తే దాన్ని నువ్వు కొట్టకుండా ఉంటే నేనేమీ చేయదండి. కానీ దాన్ని కొట్టడం వలన, దాన్ని దాని మీదకి వెళ్ళటం వలన అది నేనేం చేస్తుంది అంటే దాని ప్రాణం కాపాడుకోవడానికి. ఎవడ ప్రాణం వాళ్ళు కాపాడుకుంటారండి. మనమేమో జంతువు ప్రాణం, మన సంపుద్ది ఏమో ప్రాణం పోయింది మన కాపాడుకుంటుంటే అదేమో మనుషులు చంపుతాడు ఏమైనా మనుషులు చంపుద్ది. కనుక ఈ విధంగా పాపం అనేది మనం వెళితేనే పాపం అందరికి వస్తుందండి. పాము వెళ్ళే రోడ్లో వెళ్తూ ఉంటే నువ్వు వెళ్ళపోతే దానికి నీకు పాము నిన్ను కాడేది. అది నడు మీద కొట్టో ఈ మీద కొట్టో నువ్వు వదిలేస్తే ఆ తర్వాత ఏం చేస్తుంది అది? అది ఇంకో రోజు వచ్చి నేను ఇంట్లోకి వచ్చి నేను కాటేసుకుని చక్కగా అంటే అంతేనండి బర్ణబాస్ గారు. పాపం అనేది మనిషిని ఇప్పుడు అంటుకుంటేనే అది వస్తుంది, కానీ ఓరకనే ఇక్కడ ఆకాశంలో ఉన్నంత మాత్రం పాపం ఎవరిని అంటదు. పాపం అనేది ఎవరు చేస్తే అడిగే ఆదామంలో చేశారు వాళ్ళు పాపమంతులు అయ్యారు. పాపం వల్ల వచ్చి జీతం ఏమైంది? మరణం ఎవరికి చూపించింది? ఇద్దరు పిల్లలు చచ్చిపోయి ఇద్దరు పిల్లలు పాడైపోయారు. ఇంకా మంచివాళ్ళు లేడు ఇక్కడ, చెడ్డవాళ్ళు లేరు. పాపం వల్ల వచ్చే జీతము మరణము ఆ పిల్లల మీద ప్రయోగించి పిల్లలు పాడైపోయారండి. అర్థమవుతుంది సార్ నా మాట మీకు అర్థమవుతుందా? కనుక ఎందుకని వాళ్ళు ఒకడు దొంగగా మారాడు, ఒకడు దోపిడీదారుడిగా మారాడు, ఒకడు మంచివాడిగా మారాడు అంటే మంచివాడైనా పాపానికి ఎవడైనా వాళ్ళ పుట్టిన పాపము వీళ్ళ మీదకి వచ్చింది. పూర్వకాలం ఒక విషయం ఏంటంటే తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీదకి వచ్చాయి. ఇప్పుడు రావులే, యేసుప్రభు వచ్చిన తాగులు. పూర్వకాలం అయితే ఇప్పుడు ఎవడ పాపం వాళ్ళదే. అజ్ఞానకాలంలో ఓ తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లల మీదకి వెళ్ళేది, అట్లాగే బెరిక్షేప దగ్గర పాపం చేస్తే పిల్లవాడు చనిపోయాడు. మనవాడు చాలా కష్టపడ్డాడు, పాత్రలు చేశాడు, ఉపవాసం ఉన్నాడు, ఎంతో గట్టిగా కష్టపడి దేవుడికి విజ్ఞాపం చేసి పరుపు తేలియంతగా ప్రార్థన చేశాడు. కానీ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం ఏడ తెప్పిస్తాడు. పాపాన్ని ఎవడు పోగొట్టలేడు, అప్పుడు పోగొట్టడానికి లేదు అవకాశం. ఇప్పుడు పాపం పోగొట్టేవాడు వచ్చాడు కనుక మనకు కొద్దివరకు బెటర్. కానీ అప్పుడు పాపం పోగొట్టుకోవడం లేడు. పాపం తప్పనిసరిగా మనిషి మీద ప్రభావం చూపాల్సిందే. పాపాన్ని దేవుడు కూడా తీయలేదు అప్పుడు. ఎందుకంటే కారణం ఎందుకంటే దేవుడు మాట మీరు తర్వాత దేవుడు ఏం చేస్తాడు? తీయలే. అందుకని పాపం ద్వారా మరణం వచ్చింది. చచ్చిపోయాడు పిల్లడు, చచ్చిపోయాడు. అప్పటి వరకేమో అన్నం కూడా తినకోకుండా ఉపవాసం ఉన్న ఆయన ఆయన పిల్లడు చచ్చిపోయాడని తెలిసిన తర్వాత ఎమ్మటి నీటి పోసుకుని స్నానం చేసి అది చేసి ఇది చేసి వెళ్ళి ఏం చేశాడు? మేత మేసాడంట, అన్నం తినేసాడు. ఏంద్రా బాబు అప్పటి వరకు ఏమో పిల్లడు బాగోలేనప్పుడేమో చచ్చిపోయేటప్పుడేమో చచ్చిపోతున్నాడు తెలిసి కూడా మరి దేవుడికి ప్రార్థన చేశావు, చచ్చిపోయాడని తెలిసిన తర్వాత ఇట్లా మళ్ళీ తింటున్నావేంటి అన్నం అడిగారు. అప్పుడు అవును నేను ప్రార్థన చేశాను, రక్షిస్తాడేమో దేవుడని, నేను ఉపవాసం ఉన్నాను దేవుడు రక్షిస్తాడేమోనని. కానీ దేవుడు రక్షించాలి. అప్పుడు నేనేం చేయాలి? ఇంకెందుకు నేను ఎందుకు కూర్చోవాలి, నేను ఇట్లా ఉండాలి అనుకుని టకటాగా తీసాడండి అబ్బువ. అంటే అది కూడా మంచి గొప్ప ఆలోచన, అది అందరికీ రాదు, మహానుభావులకు మాత్రమే వస్తుంది కానీ అందరికీ రాదు. కనుక నేను ఎందుకు చెప్తున్నాను విషయం అంటే పాపం ఎవరు చేస్తే వాళ్ళ మీదకి వస్తుందండి. ఇప్పుడు కూడా అంతే, పాపం చేసిన వాడే మరణం పొందుతాడు, కానీ పాపం చేయని వాడు ఏ మరణం పొందుతాడు? పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు పాపం లోకంలోకి వచ్చేసింది, భూమి మీదకి వచ్చేసింది, ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కనుక దీని దగ్గరికి వెళ్ళి దండం పెడితేనే అది వచ్చిందండి. ఇప్పుడు మనుషులందరూ రకరకాలుగా వెళ్ళి అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ చేస్తూ ఉంటారు, అందువల్ల పాపం అందరి మీదకి వస్తుంది. అది ఏం చేయమగను, ఇది పాపం రాదేవి రాదు. అర్థమవుతుందండి, పాపం మనం తెచ్చుకుంటాం కనుక వస్తుంది. మనం దగ్గరికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాం, డబ్బులు ఇచ్చి మరి కొని తెచ్చుకుంటాం. గొప్పరకాయలు కొడతాం చూడు మన యేసుప్రభుకి. ఇప్పుడు యేసుప్రభు దగ్గర గొప్పరకాయలు కొడుతున్నారు, యేసుప్రభు దగ్గర అంటే మరియమ్మ దగ్గర మొత్తం కలిపేస్తున్నారులే. కలిపేసి అక్కడ ఏం చేస్తున్నారు? గొప్పరకాయలు కొడుతున్నారు, సిరుబులు వేసుకుంటున్నారు, కాళ్ళు మోకాళ్ళ మీద నడుపుతున్నారు, రకరకాల పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? పాపం ఎట్టవుతుంది? ఇట్టకొస్తుంది. నువ్వు దేవుడిని సరిగా పూజిస్తే
సరిగా దేవుణ్ణి నమ్మితే నీకు పాపం రాదు. నీ ఇష్టానుసారంగా చేసుకొని నీకు ఇష్టానుసారం చేస్తే పాపాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు, డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటున్నావు. ప్రయాణం చేసి వెళ్ళి పాపాన్ని మనము కొని తెచ్చుకుంటున్నాం. అంతేని పాపం ఎక్కడ అక్కడే ఉంటుంది. పాపం దగ్గరికి వెళితేనే పాపం వస్తుందండి, లేత రాదు. అర్థమైందా పూర్తిగా? ఎవరన్నా పాపం ఎవరన్నా అర్థమైందా మనకి? పాపం ఊటినే అందరి మీదకి వచ్చి ఏలుబడి చేయదు. నువ్వు ఏలుబడి నువ్వు పెళ్లి చేసుకుంటేనే, నువ్వు కౌగిలించుకుంటేనే వచ్చి నీ ఒళ్ళో ఉంటుంది, లేకపోతే రాదండి. పాపాన్ని ఎవడైతే కౌగిలించుకుంటాడో వాళ్ళకు వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోయింది పాపం. అంతేగాని ఊరినే వచ్చిందా పాపం? అక్కడ నిలబడి ఉంటుంది పాపం. రారా అంటే వచ్చిందా? రాదు. నువ్వు వెళ్ళి కౌగిలించుకుంటేనే, కౌగిలంటే అర్థమైందంటే ఇష్టపడితేనే, ఇష్టపడితేనే వస్తుంది పాపం, లేకపోతే రాదండి. అందుకని పాపము అందరి మీదకి రాదు. ఎవడు పాపం చేస్తే వాడికే పాపం వస్తుంది, ఎవరు పాపం చేస్తే వాళ్ళకే మరణము వస్తుంది. ఇంకోసారి చదవండి రెండో పాయింట్ని. కాగా అసలు ఇందా చదివిన వాక్యం రోమీ రాసిన 5:12 వచనం, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగు, అంటే లోకంలోకి ప్రవేశించిందండి పాపము. వీళ్ళు చేయటం వల్ల లోకంలోకి ప్రవేశించింది, మనుషులంతా మీద రాలా పాపం. ఇది నేను ఎందుకు గట్టిగా చెబుతున్నానండి వాక్యాన్ని, నొక్కి ఎందుకు చెబుతున్నానంటే పాపము లోకంలో ఉంది కానీ మనుషుల మీదకి వెళ్ళలేదు. అలాగుననే అంటే వీళ్ళు చేసిన దాన్ని బట్టి పాపం ఎట్ట వచ్చిందో భూమి మీదకి లోకంలోకి. అలాగుననే మనుషులందరూ పాపం చేయడం వలన అందరూ చేశారు పాపం, అందరూ చేస్తున్నారు పాపం. అందుకనే మరణం వచ్చింది, లేదా మరణం రాదు ఎవరికి? అసలు నిజంగా రాదండి. లోకంలోకి మరణము వచ్చింది కానీ అది అందరి మీద రాదు. ఎవరి మీదకి వస్తుంది అంటే పాపం చేసిన వాడి మీదకి మరణము వస్తుంది. మనుషులందరూ చచ్చిపోతున్నారంటే కారణం అదే పాపం. మనుషులందరూ చచ్చిపోతున్నారంటే మరణానికి గురి అవుతున్నారంటే కారణం ఏంటంటే వీళ్ళు వెళ్ళి పాపాన్ని తెచ్చుకుంటున్నారు కొని. లేదండి పాపం ఎవరిని ఏం చేయదు. పాపం అప్పుడు పాపం ఎవరిని ఏం చేయదు. మనం వెళ్ళి తెచ్చుకుని దండం పెట్టుకుని తెచ్చుకుంటున్నాము, అది వచ్చి మనలో ఇంట్లో కూర్చుంటుంది, వాకిట్లో ఉంటుంది. ఎవరిని పెట్టుకోవాలి మన ఇంట్లో? దేవుడిని పెట్టుకోవాలి. దేవుణ్ణి మనము వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకుని ఇంట్లో పెట్టుకోవాలి. కానీ వాక్యం హృదయంలో ఉండలేదు, ఇంట్లోనేమో దేవుడు ఏది ఉంటలే, వాక్యం ఉండలేదు దేవుడు ఇంట్లో, వాక్యం ఉండలేదు మన మీద, ఎక్కడ కూడా వాక్యం లేదు. మరి పాపం వచ్చుద్దా? పాపం వచ్చుద్ది కదా. వాక్యం లేకపోతే ఏమొస్తుంది? పాపం వస్తుంది. కనుక అందరూ పాపం చేయటం వలన మరణం అందరికీ సంప్రాప్తమైంది, లేకపోతే మరణమే లేదండి. ఇప్పటికైనా మరణం లేదు, ఇప్పుడు యేసు ప్రభువులు కూడా మనకి మరణం లేదు, అర్థమవుతుందండి. కనుక ఇంకొక సపోర్ట్గా నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. ఒక్కొక్క రోగానికి ఒక డాక్టర్ ఉంటాడని మాకు అర్థమవుతుందండి. ఈ సమయంలో ఒక విషయాన్ని ఎబ్రిల్ రాసిన పత్రికను మీకు చూపించాలని ఆలోచన చేస్తున్నాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 2:14 వచ్చినవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము కలిగిన వారై ఉండటం వలన ఆ ప్రకారమే అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత. అంటే జీవితకాలం అంతా మరణ భయంలో ఉన్నాయండి మనుషులు. కారణం ఎందుకంటే మరణము అనేది తెలిసిపోయింది అందరికీ, పాపం చేస్తే మరణం వస్తుందని తెలిసింది. కనుక అందరూ పాపానికి భయపడుతున్నారు, మరణానికి భయపడుతున్నారు. పాపానికి నువ్వు భయపడకుండా ఉన్నట్టయితే, పాపం దగ్గరికి వెళ్ళకుండా ఉంటే, పాపం జోలికి వెళ్ళకుండా ఉంటే నువ్వు మరణానికి భయపడాల్సిన అవసరము లేదు. అసలు లేదండి, ఎప్పుడు లేదు. పాపానికి భయపడి పాపాలకి కౌగులించుకుంటున్నావు కనుక, పాపాన్ని ఆహ్వానించుకుంటున్నావు కనుక, పాపాన్ని తెచ్చుకుంటున్నావు కనుక నువ్వు దేనికి భయపడాలి? పాపం ఉన్నవాడు దేనికి భయపడతాడు? మరణానికి. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అసలు పాపం అనేది నువ్వు చేయకుండా ఉంటే నీకు మరణం అనేది లేదు. అందుకని యేసు ప్రభువు నీ లోకాన్ని పంపించింది, మరణాన్ని జయించగలిగిన, మరణాన్ని లేకుండా చేయగలిగిన, మరణం అనేది లేకుండా చేయగలిగిన వాడిని ఎవరు తీసుకొచ్చారంటే లోకానికి పాపము తీసుకొచ్చింది. ఎందుకంటే పాపం వచ్చింది కనుక యేసు ప్రభు వచ్చాడు. ఆ పాపమే రాకపోతే యేసు ప్రభు వచ్చాడు కాదు. కనుక పాపము వచ్చింది కనుక లోకంలోకి, లోకరక్షకుడికి లోకంలోకి వచ్చాడు. పాపం వచ్చింది కనుక లోకంలోకి, లోకరక్షకుడు భూమి మీదకి వచ్చాడు, లేకపోతే లోకరక్షకుడు వచ్చాడు కాదు. పాపం అనేది రావటం వలన లోకరక్షకుడు పాపం తీయటానికి, అసలు పాపం చేయి, పాపం అనేది ఎవరి మీదకి రాకుండా ఉండటానికి, ఆయన నమ్మిన వాళ్ళకి పాపం జోలికి లేకుండా చేయడానికి లోకానికి యేసు ప్రభు వచ్చాడు. అర్థమవుతుందండి. కనుక ఇంకొక వాక్యాన్ని కూడా నేను దీని సపోర్ట్గా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఇదే
మత్తయి సువార్త కాబట్టి మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనను చూడండి ఆమె ఒక కుమారుని కంటది ఎవరంటే మరియా మరియా ఒక కుమారుని కనుదండి ఒక కుమారుని కింద మరియకు చాలా మంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ కౌంట్లోకి రారు మరియకు అనేక మంది పిల్లలు ఉన్నా కూడా కౌంట్లోకి రారు కౌంట్లోకి వచ్చేది ఎవరు కౌంట్లోకి వచ్చేది ఎవరు ఒక కుమారుడు వస్తాడు కౌంట్కి ఎవరు వస్తాడు ఒక కుమారుడు వస్తాడు యేసుప్రభు వస్తాడు మిగిలిన పిల్లలు ఉన్నా కూడా ఈ కౌంట్లోకి రారు ఎందుకంటే ఒక కుమారుడే యేసుప్రభు అందుకని ఆ పిల్లలు కలకోకుండానే ఆమె గర్భవతి అవ్వకుండానే వివాహం చేసి జీవించుకుండానే యేసుప్రభు దేవుడు ఏం చేశాడు ఆమెను ఎన్నుకున్నాడు అందుకని ఎందుకని ఈ విషయం నా టాపిక్ కాదు కానీ చదవండి ఇంకోసారి ఆమె ఒక కుమారుని కనను అతడు తన ప్రజలను చూసారా అక్కడ పాయింట్ అర్థమైందా దాంట్లో ఇమిడి ఉన్న నిగూఢమైన ఒక రహస్యం ఉందండి ఆయన ఆయన అంటే తన ప్రజలు ఎవరవుతారు యేసుప్రభుకి దేవుడికి ప్రజలు తన ప్రజలు ఎవరు ఇశ్రాయేలు జనాంగం దేవుడి ప్రజలు కానీ ఇప్పుడు ఇప్పుడు లోకంలోకి వచ్చిన యేసుప్రభుకి ఆయన ప్రజలు ఎవరు ఆయన నమ్మిన వారు అది పాయింట్ ఆడ పెట్టాడు ఇక్కడ లింక్ ఇక్కడ పెట్టాడు ఆయన ప్రజలకు మాత్రమే ఆయన ప్రభు అవుతాడు ఆయన ప్రజలకు మాత్రమే సహాయం చేస్తాడు ఆయన నమ్మిన వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తాడు అంటే చాలామంది మేము నేను నమ్మలేదు కదండి మేము ఇంకా ఇంకా ఏం చేయలేదు మేము యేసుప్రభు నమ్మట్లేదు కదా మరి మాకు లేదు అంటే లేదు యేసుప్రభు నమ్మపోతే ఏమీ లేదు అర్థమవుతుందండి యేసుప్రభు నమ్మపోతే నువ్వు ఎంత మంచివాడివైనా ఇప్పుడు చాలామంది గొడవలు జరుగుతున్నాయి మొన్న రీసెంట్గా ఒక ఇద్దరు పోటాడుకుంటాం ఇందా నేను ఇది దీంట్లోనే ఏమని ఒక ఆయన అన్నాడు ఒక ఆయన మంచి పనులు చేస్తున్నాడు మంచి పనులు చేస్తున్నాడు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ చనిపోయాడు అతను యేసుప్రభుని ఎరగల యేసుప్రభు స్వరాక్షరుడు అంగీకరించాల ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు అని గొడవలు ఇప్పుడు ఎక్కడికి మీరేది చెప్పండి మంచి పనులు చేసే వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్తారా అంటే యేసుప్రభు నమ్మిన వాళ్ళే అంటే అర్థమైంది అప్పుడు మళ్ళీ ఇక్కడ గొడవ యేసుప్రభు నమ్మిన వాళ్ళే అన్నాం అనుకో మిగిలిన వాళ్ళు ఏమంటారు యేసుప్రభు నమ్మపోతే మాకు పరలోకం వెళ్ళమంటారు అర్థమవుతుందండి కానీ నేను వాడే పదం ఏంటంటే ఇక్కడ ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు పంపించాడు దేవుడు ఆ రక్షకుడికి ఎవరు ఆయన ప్రజలు మాత్రమే రక్షిస్తాడు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అదే పదం చదివినట్లయితే ఆయన కుమారుడు కనును ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఏం చేస్తాడు ఆయనే రక్షిస్తాడు అంటే ఆయన వారి పాపాల నుంచి ఆయనే తన ప్రజలను తన ప్రజలను తన ప్రజలను ఆయన పాపాల నుంచి రక్షిస్తాడండి తన ప్రజలను రక్షిస్తాడు ఆయన తన ప్రజలను రక్షిస్తాడు తన ప్రజలు అంటే ఎవరు తనకు పుట్టిన వాళ్ళు తనతో తన దగ్గరికి వచ్చిన వాళ్ళు తనలో జీవించేవాళ్ళు తన మాట విని తన వాక్యం విని తన యొక్క చెప్పినట్లుగా చేసి నడిచేవాళ్ళుకి పాపం అనేది లేకుండా చేయడానికి యేసుప్రభు వచ్చాడండి అంత అంతేగాని లోకం మొత్తం కోసం రాల అక్కడ ఒక పాయింట్ ఉంది అక్కడ ఏముందంటే దూతలు వచ్చి గొర్రెలతో అంటారు ఏమని చెప్తాడు ఇదిగో లోక పాపాలన్నీ తీసేయడానికి లోకరాష్ట్రకుడు వచ్చాడు అంటాడు కానీ లోకరాష్ట్రకుడు వచ్చాడు కానీ లోక పాపాలను తీయడానికి అవకాశం కాదు ఇక్కడ పాపాన్ని తీయడానికి వచ్చాడు ఆయన పాపం తీయడానికంటే లోకంలో ఉన్న పాపాలన్నీ తీసేస్తాడా తీయడండి లోకంలో పాపాలు తీయడం పాపం తీస్తాడు ఎవరైనా ఎవరికి ఎవరి పాపం వస్తే మా ఆయనకు సంబంధించిన ఆయన జనసమూహాలు ఆయన నమ్మిన వాళ్ళు పాపం చేస్తే పాపం ఉంటే వాళ్ళకి పాపాన్ని తీస్తాడు వాళ్ళ పాపం తీస్తాడు మిగిలిన పాపం తీయడు నన్ను ఏమైనా అనుకుంటారు ఎవరన్నా ఇప్పుడు ఏం చేయలేదు ఎందుకంటే వాక్యం ఉంది అక్కడ ఆయన ఆయన నమ్మిన వాళ్ళు పాపాలే తీస్తాడు కానీ ఆయన నమ్మిన వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి వస్తే వాళ్ళ పాపాలే తీస్తాడు కానీ మిగిలిన వాళ్ళ పాపాలను క్షమించడు ఆయన అందుకనే మనం ఆలోచన చేస్తే తన ప్రజల నుండి ప్రజలకు వచ్చిన పాపాన్ని ఆయనే రక్షిస్తాడు కనుక ఈ సమయంలో మనం విషయం అర్థం చేసుకోవాలి ఈ విషయం మనం అర్థం చేసుకుని మనం ఏం చేయాలంటే యేసుప్రభు పాపాలని తీసివేయగలడు అనేది మనం గ్రహించాలి